పార్చూరు వైసీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరిందా? పార్టీ బాధ్యుడు ఆమంచి తీరుపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంగా ఉన్నారా? ఆమంచి సొంత పార్టీ నేతల్నే వేధిస్తున్నారా? ఆమంచిపై అసమ్మతి నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారా? పార్చూరు వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి. ఆమంచిపై ద్వితీయ శ్రేణి నేతల ఫిర్యాదు. సొంత పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణలు. చర్యలు తీసుకోవాలంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీలో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. పార్చూరు వైసీపీలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్పై అసమ్మతి నేతలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు ఆమంచి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ఆమంచి తీరును ఖండిస్తూ అసంతృప్త నేతలు తాడేపల్లిలో పార్టీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమంచి తీరుపై సొంత పార్టీ నేతలే గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలపైనే పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించి ఆమంచి వేధిస్తున్నారని వాపోయారు. కృష్ణమోహన్ వ్యవహార శైలి వల్ల పార్చూరు నియోజకవర్గంలో పార్టీ బలహీనపడుతోందని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆమంచి రేషన్ బియ్యం, గ్రావెల్, ఇసుక, గ్రానేడ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ అడ్డగోలుగా అక్రమార్చనకు తెరలేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీలోని వర్గపోరుతో ఆమంచిపై సొంత పార్టీ నేతలు చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. అంతేకాదు సొంత పార్టీ నేతల ఆర్థిక మూలాలను ఆమంచి దెబ్బకొడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గ నేతలను అడుగడుగున వేధింపులకు గురి చేస్తున్నారని పార్టీ పెద్దలకు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఆమంచి వేధింపులు దాడుల నుండి కాపాడాలని వైసీపీ నేతలు పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ తమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని కమ్మ సామాజిక వర్గ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆమంచి కృష్ణమోహన్ కులాన్ని లక్ష్యంగా చేసుకుని ఘోరంగా మాట్లాడితే గ్రామాల్లోకి తిరగలేకపోతున్నామని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ కమ్మ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమంచి వచ్చిన తర్వాత కుల రాజకీయాలు చేస్తూ సామాజిక వర్గాల మధ్య గొడవలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమంచి వేధింపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆమంచిపై సొంత పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.